హలో బిల్ బీల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రసూల్ అండ్ ఆశా బ్లాక్స్ అందరు ఎలా ఉన్నారండి అండ్ ఏ విధంగా ప్రిపేర్ అవుతున్నారు నేనైతే ఎర్లీ మార్నింగ్ సిక్స్ కల్లా లేచి షెడ్యూల్కి వచ్చేసాను అన్నమాట ఇంకా రావడం రావడం తెలిసింది కదండి మన ఫస్ట్ చేసే పని టూ డేస్ ప్రిపేర్ చేసుకోవడము ఈ రోజుకి టార్గెట్ పెట్టుకోవాలి మనము సో మీరు ఎంతమంది నా లాగా టార్గెట్ పెట్టుకొని చదువుతారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను కూడా డెఫినెట్గా చూసాను ఒకసారి ఇంకా వీడియోలోకి వెళ్లే ముందు ఎవరైనా సరే మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతుంది వీడియో నచ్చితే లైక్ చేయడం మటుకు మర్చిపోతుంది సబ్స్క్రిప్షన్ అనేది చాలా తక్కువ ఉండదు నాకు ఇంకా చెప్తే నంబరు యావరేజ్గా నైన్టీన్ పర్సెంట్ మంది మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తున్నారు మిగతా ఎయిటీ ఫైవ్ పర్సెంట్ మంది ఛానల్ చూస్తున్నారు తప్ప సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు నేను చాలాసార్లు చెప్పానండి మీరు ఇచ్చే సబ్స్క్రిప్షనే నాకు బూస్టింగ్ అనమాట నేను ఏదైనా సరే వీడియోస్ ఇంకా ఎక్స్ప్లోర్ చేయాలనుకునే చాలా విషయాలు నేను గ్యాదర్ చేయాలన్నా కూడా నాకు కొంచెం బూస్టింగ్ ఉండాలి కదా సో అలా అనమాట ఇంకా ఇంకా విషయానికి మా విషయానికి వస్తే నిన్న చాలామంది నేను పెట్టిన వీడియోకి కామెంట్ సెక్షన్లో చాలా కామెంట్స్ పెట్టారండి అంటే పీడీఎఫ్ మీ దగ్గర ఉంటే ప్రొవైడ్ చేయను సార్ యూట్యూబ్లో వీడియోస్ డివి డిలీట్ చేశారు కదా సో మీ దగ్గర ఆ పీడిఎఫ్ ఉంటే మాకు లింక్ అనివ్వండి మేము డౌన్లోడ్ తీసుకున్నామని చెప్పారు సో నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ అని ఇస్తానండి నా టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇస్తాను సో ఈ వీడియో పోస్ట్ అయిన వెంటనే నేను ఆ టెలిగ్రామ్ ఛానల్లో ఆ పీడిఎఫ్స్ అన్ని పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను సో ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉంటే అక్కడి నుంచి వెళ్ళి చెక్ చేసుకోండి ఇంకా వీడియోస్లో చాలామంది కామెంట్స్లో ఏమడుతున్నారంటే కదా కరెంట్ అఫైర్స్ గురించి అడుగుతున్నారు టెస్ట్ సిరీస్ గురించి అడుగుతున్నారు ఇంకా ఎలా ప్రిపేర్ అవ్వాలా సంథింగ్ టైమింగ్ టైం మేనేజ్మెంట్ ఎలా చేసుకోవాలా సో అలా అలా చాలా చిన్న చిన్న డౌట్స్ వస్తున్నాయన్నమాట నేనైతే నా మొన్న పోయిన ఆన్లైన్ యాప్స్ ఆన్లైన్ యాప్స్ వీడియో చేశాను కదండీ ఆ ఆన్లైన్ యాప్స్ వీడియోలో ఏం చెప్పాను బిడ్ బ్యాంక్స్ గురించి నెక్స్ట్ చేయాలనుకుంటున్నాను దాని మీద మీ ఒపీనియన్ చెప్పండి అనేది అడిగాను సో చాలా మంది చేయమని చెప్పారు సో ఈ సండే బిడ్ బ్యాంక్స్ మీద ప్లాన్ చేశాను అండి ఈచ్ సబ్జెక్ట్కి ఒక బిడ్ బ్యాంక్ మాక్సిమం తెలుగులోనే అవైలబుల్ ఉంటాయి ఇంగ్లీష్లో మాక్సిమం అవైలబుల్ ఉండకపోవచ్చు నాకైతే మాక్సిమం తెలుగేదినీడి సో తెలుగు బిడ్ బ్యాంక్స్ అని మాత్రం చెప్పదలుచుకున్నాను తర్వాత కరెంట్ అఫైర్స్ గురించి అడుగుతున్నారు కరెంట్ అఫైర్స్ నేను కొన్ని మాత్రమే చూశానండి సో మిగతాయి కూడా చూస్తున్నాను సో అన్నీ చూసిన తర్వాత ఏది బెస్ట్ అనిపిస్తే దానికి సంబంధించిన మాత్రమే నేను చెప్తాను సో కొద్దిగా టైం పడుతుంది కొద్దిగా వెయిట్ చేయండి ఈ ఈరోజు అవుతున్నటువంటి పాలిటీలో ఎంతవరకు చదివాను ఏం చదివాను ఏమేమి అయితే చేశాను అనేది వీడియో లాస్ట్లో చెప్తాను సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి దీని తర్వాత చాలామంది కరెంట్ అఫైర్స్ గురించి అడిగారు తర్వాత టెస్ట్ సిరీస్ అండి టెస్ట్ సిరీస్ నేను ఇంతవరకు ఎకానమీ మాత్రమే తీసుకున్నాను సో ఫ్యూచర్లో తీసుకున్నాక డెఫినెట్గా చెప్తాను దాని గురించి కూడా దాని తర్వాత చాలామంది మన నేను చేసిన ఆన్లైన్ యాప్స్ వీడియోలో ఉపేంద్ర సార్ క్లాసెస్ గురించి చెప్పారు దాని తర్వాత ప్రవీణ్ సార్ హరీష్ మీ సార్ ఉన్న కదా ప్రవీణ్ సార్ని ఆ సార్ క్లాస్ గురించి కూడా చెప్పారు అనమాట ప్రవీణ్ సార్ క్లాస్ బాగుంటాయని చెప్పేసి సో ఎవరైనా సరే చెక్ చేయాలంటే ఒకసారి చెక్ చేయండి సో చాలామంది ఆ వీడియో కింద కామెంట్ సెక్షన్ ఓపెన్ చేస్తే మీకే తెలిసిపోతుంది అనమాట ఎంతవరకు దాని మీద ప్రవీణ్ సార్ మీద చాలా మంది కామెంట్స్ చేశారు సో తర్వాత ఆర్ఎస్ రెడ్డి ఇన్స్టిట్యూట్ సార్ కూడా బాగా చెప్తానండి త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అని చెప్పేసి చాలామంది కామెంట్ చేశారు సో ఒకసారి చెక్ చేయాలంటే వెళ్ళి చెక్ చేయండి సారు రివిజన్స్ డైలీ మాడ్యూల్స్ షెడ్యూల్స్ అన్ని ఇస్తున్నారంట సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒక చెక్ చేయండి అలా ఈరోజైతేనే నేను పాలిటీ విషయంలో వస్తే ప్రెసిడెంట్ టాపిక్ కంప్లీట్ చేయగలినాను వైస్ ప్రెసిడెంట్ టాపిక్ కంప్లీట్ చేయలేను కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ కంప్లీట్ చేయగలినాను అదే క్యాబినెట్స్ కిచెన్ క్యాబినెట్ అంటే ఏంది ఎవరెవరు క్యాబినెట్కి ఇంకో నేమ్స్ పెట్టుకున్నారు సో అలా చాలా రకాలు కంప్లీట్ చేయగలను అనమాట మొత్తానికి ఈరోజైతే నాకు సాటిస్ఫాక్షన్ అనిపించింది పాలిటీ వరకు ఈరోజు నేను బాగా చదవగలిగా అని నాకు అనిపించింది అనమాట దాని తర్వాత పేపర్ చదివాను కానీ పేపర్ వీడియో నేను స్కిప్ చేశాను చూసుకోలేదనమాట డిలీట్ అయిపోయింది సో ఇది గైస్ ఓవరాల్గా ఈరోజు షెడ్యూల్ లాగా అనేది వీడియో నచ్చితే లైక్ చేయడం మంచి మర్చిపోతుంది కామెంట్ చేయడం మట్టి మర్చిపోతుంది ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి డెఫినెట్గా చూస్తాను నేను సో థ్యాంక్స్ గాస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గుడ్ నైట్ జైహింద్ బాయ్